Hello friends, welcome to UNKNOWNFACTS Telugu. In this video, I will explain BTS Indian interview by Sakshma Srivastav. This video is a reference to the interview. By the way, mana channel 6k subscribers family ku chala close ga undi. Okavela miru channel ku kotta ga vachinatlayite subscribe cheskondi. And okavela miru chustunna samayanki 6k subscribers family reach ayi unte, thanks a lot for 6k subscribers family. Now let's get started. BTS Indian interview by Sakshma Srivastav. This interview BTS వారి one of the best interviews. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో BTS వారు ఎంతో హ్యాపీ అండ్ ఎనర్జెటిక్ గా సాక్ష్మ అడిగిన క్వశ్చన్స్ కు ఆన్సర్ చేశారు. ఈ ఇంటర్వ్యూను జూన్ 5 2021 3:30 pm IST న జూమ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేశారు. ఈ ఇంటర్వ్యూ చాలా బాగా జరగడానికి సాక్ష్మకు ప్రస్తుతం 15 మిలియన్ ప్లస్ వ్యూస్ అండ్ 1.1 మిలియన్ ప్లస్ లైక్స్ ఉన్నాయి. దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఇంటర్వ్యూ ఎంత మందికి నచ్చిందో. సో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ఎక్స్ప్లనేషన్ చూద్దాం. Namaste, worldwide handsome guy Jin. Introduction aipin tarvata Sakshma BTS vari new latest song Butter concept and aa song shooting lo BTS vari funny moments gurinchi adugutundi. Meelo kontha mandiki doubt raavachu. BTS vari latest song Permission to Dance kada ani. Kaani guys, ee interview June 5th na upload chesaru. But Permission to Dance MV July 9th na upload chesaru. So interview vache time ki BTS vari latest song Butter e vibes nu kaligi untundi. Ee song dwara positivity nu spread cheyadaniki memu try chesamu. అండ్ ఇంగ్లీష్ సాంగ్ అవ్వడం వలన మిగతా మెంబర్స్కి కొంచెం వర్డ్స్ను ప్రొనౌన్సియేట్ చేయడంలో కష్టంగా అనిపించింది. ఓవరాల్గా మా ఎక్స్పీరియన్స్ స్మూత్ లైక్ బటర్లా ఉంది. ఆ తర్వాత సాక్ష్మ జిన్ను ఈ విధంగా క్వశ్చన్ అడుగుతుంది. జిన్, నేను మీ చాలా పెర్ఫార్మెన్సెస్ యూట్యూబ్లో చూశాను. ఆ వీడియోస్ కామెంట్ సెక్షన్లో 90% పీపుల్ మీ హ్యాండ్సమ్నెస్ గురించి కామెంట్ చేశారు. అఫ్కోర్స్ మీరు వరల్డ్ వైడ్ హ్యాండ్సమే, కానీ మీరు ఒక మంచి సింగర్ అండ్ డాన్సర్ కూడా. కానీ మీ లుక్స్ మీ సింగింగ్ అండ్ డాన్సింగ్ స్కిల్స్ను డామినేట్ చేస్తుంది కదా. సో మీ హ్యాండ్సమ్ ఫేస్ వలన మీ సింగింగ్ అండ్ డాన్సింగ్ స్కిల్స్ ఎక్స్పోజ్ అవ్వట్లేదని మీరు భావిస్తున్నారా? దానికి జిన్ ఆన్సర్ చేస్తూ ఈ విధంగా చెప్తాడు. నా లుక్స్ వలన నా సింగింగ్ ఎబిలిటీ ఎక్స్పోజ్ అవ్వట్లేదని నాకు అనిపించడం లేదు. యాక్చువల్లీ ఇలా గుడ్ లుకింగ్ ఫేస్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింటే. అఫ్కోర్స్ నా హ్యాండ్సమ్ ఫేస్ వల్ల మీరు కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వచ్చు, బట్ నా హ్యాండ్సమ్ ఫేస్ అనేది నా పెర్ఫార్మెన్స్ను పెంచే ఒక అడిషనల్ ఫ్యాక్టర్గా నేను భావిస్తున్నాను. ఇది ఎలాంటిదంటే ఒక డెలీషియస్ ఫుడ్ పైన డెకరేషన్ యాడ్ చేయడం వంటిది. ఈ ఆన్సర్ విన్న సాక్ష్మ జిన్ చెప్పిన ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అని చెప్పింది. ఆ తర్వాత సాక్ష్మ షూగాను ఈ విధంగా క్వశ్చన్ అడుగుతుంది. బీటీఎస్ చాలా సాంగ్స్ మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ డిఫికల్టీస్ను రిప్రజెంట్ చేస్తాయి. జనరల్గా మన లైఫ్లో ఏదైనా సాడ్ ఇన్సిడెంట్ జరిగితే మోస్ట్ ప్రాబబ్లీ దాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తారు. కానీ మీరు మీ సాంగ్స్లో మీ సాడ్నెస్ అండ్ పెయిన్ను బాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. సో మీరు అంత ఎఫెక్టివ్గా సాంగ్ రాయాలంటే మీరు మీ సాడ్ మూమెంట్స్కు ఎంతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉండాలి. అలా మళ్ళీ మీ సాడ్ ఎక్స్పీరియన్స్ను గుర్తు తెచ్చుకోవడం డిఫికల్ట్గా ఉంటుందా? ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అంత డిఫికల్ట్ ఏం కాదు. మేము మ్యూజిక్ అండ్ మా ఇండివిజువల్ సాంగ్స్ చేసేటప్పుడు మా సాంగ్స్లో మా పర్సనల్ సాడ్ మూమెంట్స్ యాడ్ చేసి వాటిని డిస్క్రైబ్ చేయడం వలన పీపుల్కు కూడా ఒక మెసేజ్లా ఉంటుంది. మా సాడ్ ఎక్స్పీరియన్సెస్ను రీకాల్ చేసుకున్నప్పుడు అఫ్కోర్స్ కొంచెం బాధగా ఉంటుంది. కానీ మా ఎక్స్పీరియన్సెస్ వలన ఎందరినో ఇన్స్పైర్ చేయగలుగుతున్నాం కాబట్టి మేము అంత బాధపడం. నా ఒపీనియన్ అయితే సాడ్ మూమెంట్స్కు మ్యూజిక్ యాడ్ అవ్వడం వలన అది ఆ సాడ్నెస్ను తగ్గించి పీపుల్కు మెసేజ్ ఇస్తుంది. సో నాకైతే 50-50% సాడ్గా అనిపిస్తుంది అండ్ 50% హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు సాక్ష్మ షూగాతో, కానీ ఆ ఎమోషన్స్ను రీకలెక్ట్ చేయడం వలన మీకు బాధ కలుగుతుంది కదా, దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు అని అడుగుతుంది. దానికి షూగా ఆ ఎమోషన్స్ తనకు హెల్ప్ చేశాయని, జనరల్గా పీపుల్ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు కానీ వారి లైఫ్లో ఆ ఎమోషన్స్ అండ్ డిఫికల్టీస్ను ఓవర్కమ్ చేసేదే వస్తుంది. నాకైతే మ్యూజిక్ రిలీజ్ చేయడం ద్వారా నా ఎమోషన్స్ను ఆర్గనైజ్ చేసుకోగలుగుతున్నానని చెప్పాడు. ఆ తర్వాత జేహోప్ చిల్డ్రన్ డే రోజున టాంజానియా చిల్డ్రన్కు 100 మిలియన్ వోన్ డొనేషన్ గురించి అండ్ బీటీఎస్ ఎల్లప్పుడూ అవసరంలో ఉన్న వారికి ఎలా సహాయం చేస్తారు సాక్ష్మ శ్రీవాస్తవ్ వివరిస్తుంది. ఆ తర్వాత జేహోప్ను ఈ విధంగా అడుగుతుంది. బీటీఎస్ అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ బాయ్ బ్యాండ్ గ్రూప్ అని, లెజెండ్స్ ఆఫ్ కేపాప్ అని చెప్తారు. సో మీ నెక్స్ట్ గోల్ ఏంటి? ఆ క్వశ్చన్కు జేహోప్ ఈ విధంగా ఆన్సర్ చేస్తాడు. మేమెంతో కష్టపడి ఈరోజు ఉన్న పొజిషన్ను రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ మా అన్ని డ్రీమ్స్ను అచీవ్ చేసే ప్రయత్నంలో చేసిన అన్ని పనులను ఎంజాయ్ చేశాం. బీటీఎస్ అల్టిమేట్ గోల్ ఏంటంటే మా మ్యూజిక్ ద్వారా పీపుల్ను ఇన్స్పైర్ చేయడం అండ్ పీపుల్కు మా మ్యూజిక్ ద్వారా హ్యాపీనెస్ కల్పించడం. ఇంకా ఏదైనా అకంప్లిష్మెంట్ మిగిలి ఉందంటే బీటీఎస్ గ్రామీ విన్ అవ్వడం. మేము నెక్స్ట్ ఇయర్ గ్రామీ విన్ అయితే బాగుంటుంది. ఆ తర్వాత సాక్ష్మ ఆర్ఎంను క్వశ్చన్ అడుగుతుంది. మీ 8 ఇయర్స్ కెరీర్లో మీరు ఎన్నో సాంగ్స్ను రిలీజ్ చేశారు. ప్రతి సాంగ్ కూడా ఒక యూనిక్ మెసేజ్ ఇచ్చింది. సో ఇలా ప్రతిసారి కొత్త కొత్త సాంగ్స్ యూనిక్ మెసేజ్ ఇవ్వడం కష్టం కదా, ఎలా చేస్తారు?
దానికి ఆర్ఎం ఈ విధంగా ఆన్సర్ చేస్తాడు. ఎస్, ఎవ్రీ ఇయర్ న్యూ సాంగ్ విత్ న్యూ మెసేజ్ ను రిలీజ్ చేయడం కష్టమే, దానికి మేము ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, ఎలాంటి ప్రెషర్ ఉండదని నేను అబద్ధం చెప్పను. ఖచ్చితంగా చాలా ప్రెషర్ ఉంటుంది, కానీ ప్రెషర్ లేనిదే ఫన్ లేదు. ఆ ప్రెషర్ వల్లనే మేము ఇంకా హార్డ్ వర్క్ చేయగలుగుతున్నాం మా ఫ్యాన్స్ కోసం. మా ఫ్యాన్స్ ఎప్పుడు మా దగ్గర నుండి కొత్తదనాన్ని కోరుకుంటారు, మ్యాక్సిమం వారిని నిరాశపరచకూడదని కోరుకుంటాం. సో ప్రెషర్ ఉన్నప్పటికీ బీటీఎస్ వారి ఫ్యాన్స్ కోసం బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, అండ్ ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటారు. దానికి సాక్ష్మ ఆర్ఎం ఎప్పుడు మాట్లాడినా చాలా ఇంటెలెక్చువల్గా అండ్ స్మార్ట్గా మాట్లాడతారని అప్రిషియేట్ చేసింది. అప్పుడు ఆర్ఎం సాక్ష్మకు ధన్యవాదాలు తెలుపుతాడు. ఇప్పుడు సాక్ష్మ జిమిన్ను ఈ విధంగా అడుగుతుంది. జిమిన్, మీరు వరల్డ్ వైడ్ ఎంతో ఫేమస్, మీరు సాటుంది, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను మా ఆడియన్స్కు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలా వారిని పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా మనకు ఆనందం కలుగుతుంది. సో నేను ఎప్పుడు నా మాటల ద్వారా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం ఆక్వర్డ్ సైలెన్స్ తర్వాత వి ఆన్సర్ చెప్పడం స్టార్ట్ చేశాడు. నా వోకల్ టీచర్ నేను పాడడం విని నన్ను తిట్టేవారు, బట్ నేను బాగా హార్డ్ వర్క్ చేసి నా వాయిస్ను ఇంప్రూవ్ చేసుకుని ఆ వాయిస్ను నా అడ్వాంటేజ్గా మార్చుకున్నాను. ఆన్సర్ రిలేటబుల్గా ఉన్న ఎందుకో బీటీఎస్ మెంబర్స్ అందరూ వి ఆన్సర్ చెప్పేటప్పుడు బాగా నవ్వుకున్నారు. వి ఆన్సర్ విన్న సాక్ష్మ మీ వాయిస్ క్వశ్చన్కు జంకుక్ ఈ విధంగా ఆన్సర్ చెప్తాడు. డెబ్యూ టైం నుండి నేను ఎన్నో లెసన్స్ను నేర్చుకున్నాను. సో ఒక ఇన్సిడెంట్ను పిక్ చేయడం అంటే కొంచెం కష్టం. ఆ లెసన్స్ మాత్రమే కాదు, నా చుట్టూ ఉండే గుడ్ పీపుల్ కూడా నన్ను ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అండ్ నేను ఇంకా నన్ను డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. జంకుక్ ఆన్సర్ చెప్తున్నప్పుడు జేహోప్ ఎందుకో హఠాత్తుగా నవ్వేస్తాడు. ఇప్పుడు సాక్ష్మ బీటీఎస్ మెంబర్స్ అందరినీ కలిపి ఈ విధంగా అడుగుతుంది. మీకు ఎంతో బిజీ షెడ్యూల్ ఉంటుంది, మీరు చాలా అలసిపోయి ఉంటారు, కానీ మీరు ఫ్యాన్స్ కోసం స్టేజ్ పైన హ్యాపీ అండ్ ఎనర్జెటిక్గా పెర్ఫార్మెన్స్ ఇస్తారు, అది ఎలా సాధ్యమవుతుంది? సాక్ష్మ క్వశ్చన్కు ఆన్సర్ చేస్తూ ముందుగా జిన్ ఇలా చెప్తాడు, మా ఫ్యాన్స్ మమ్మల్ని చూస్తున్నారని మాకు తెలుసు, సో వారిని డిసప్పాయింట్ చేస్తూ హాఫ్ హార్టెడ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేము. సో ఫ్యాన్స్ చూస్తున్నారు కాబట్టి మేము టైర్డ్గా ఉన్న ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేయడానికి మా బెస్ట్ ట్రై చేస్తాం. జిన్ ఆన్సర్ తర్వాత సాక్ష్మ ఇండియాలో సెకండ్ వేవ్ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అండ్ ఇండియన్ బీటీఎస్ ఆర్మీ కోవిడ్ పేషెంట్స్ కోసం 24 అవర్స్లోనే 20 లక్షల రూపాయలు డొనేట్ చేసింది. సో బీటీఎస్ ఇండియన్ ఆర్మీకు మీ మెసేజ్ ఇవ్వమని బీటీఎస్ను అడుగుతుంది. దానికి బీటీఎస్ ఈ విధంగా చెప్తారు. ముందుగా ఆర్ఎం మాట్లాడుతూ ఈ విధంగా చెప్తాడు, ఇండియన్ బీటీఎస్ ఆర్మీ మాకు కూడా ఇండియాకి రావాలని ఉంది, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ సరిగ్గా లేవు, అండ్ మీరందరూ తొందరగా కోలుకోవాలని మేము ఆశిస్తున్నాం. ఆ తర్వాత జేహోప్ మాట్లాడుతూ డోంట్ లూజ్ హోప్ ఆర్మీ అని చెప్తాడు. నెక్స్ట్ ఆర్ఎం ఈ విధంగా చెప్తాడు, ఆ తర్వాత సాక్ష్మ బీటీఎస్ ఎప్పుడు ఇండియాలో కాన్సర్ట్ ఇస్తారని అడిగింది. ఆ క్వశ్చన్కు ఆన్సర్ నేను ఆస్క్ బీటీఎస్ ఎపిసోడ్ నెంబర్ 3లో చెప్పాను. ఆ వీడియోను మీలో ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియోను ఒకసారి చెక్ చేయండి. సాక్ష్మ క్వశ్చన్కు లీడర్ ఆర్ఎం, ఇండియాలో చాలామంది కోవిడ్తో సఫర్ అవుతున్నారు, ఇలాంటి టైంలో మేము ఇండియాలో కాన్సర్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదు, అండ్ మనలో ఎవరికి అది సేఫ్ కాదు, బట్ ఎస్ తప్పకుండా మేము ఇండియాలో కాన్సర్ట్ చేస్తామని చెప్పాడు ఆర్ఎం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది, అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చిన కంటెంట్ను నేను ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాను. మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.